కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి రైతులకు సూచించారు. పశు సంపదను పెంపొందించేలా చర్యలు చేపట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్నమయ్య జిల్లా చిన్న మండే మండలం బోరెడ్డి గారి పల్లిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం, లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంతో పాటు లేగదూడల ప్రదర్శన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. లేగదూడల ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి రైతు సోదరులకు అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంటలు పండించే రైతు సోదరులకు ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదన్నారు. పశు పోషణపై రైతు సోదరులకు దృష్టి పెట్టి జీవనోపాధి మెరుగుపరచుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో పశువులు, మేకలు, గొర్రెలు అనారోగ్యం బారిన పడకుండా నివారణ చర్యలు చేపట్టిన పశుసంవర్ధక శాఖ అధికారులను మంత్రి మండిపల్లి అభినందించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కేవలం రైతు అంటే పంట పెట్టేవాడే కాదు, పశువులు సాకి ఆ పశువుల ద్వారా సంపద సృష్టించి సమాజానికి మేలు చేస్తూ అలాగే వాళ్ళ కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్న రైతులు అలాగే రైతు సోదరులు మనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనందరికీ తెలిసిన ఈరోజు రైతు పరిస్థితి ఎలా ఉందంటే వర్షాలు లేక, వర్షాధార పంటలు లేక బోర్లు వేయడం, రోడ్లు పోవడము, వాళ్ళ ఇల్లు కష్టాల్లో నడుస్తామంటే కేవలం ఈరోజు మన ప్రాంతం రాయచోటు అయితే పమ్మలపల్లి, పూలేరు, ఈ చుట్టుపక్కల పంటలు గత 2 సంవత్సరాల నుంచి రాకపోవడంతో కేవలం పశుసంపదపై జీవిస్తున్నారు. ముఖ్యంగా జెర్సీ ఆవులు అయితే, పొట్టెల పెంపకం అయితే, గొర్రెల పెంపకం అయితే ఇవన్నిటికీ సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే గ్రామ స్థాయిలోకి వచ్చి ప్రతి ఒక్క రైతులను, రైతు సోదరులు సోదరు మనల్ని అవగాహన కల్పిస్తూ మేమున్నామంటూ ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నాం. జిల్లా యాజమాన్యాన్ని కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే కేవలం పంటలపై నమ్ముకొని అధిక పెట్టుబడులు పెట్టి తగిన పంట లేక పంట వచ్చినా కూడా తగిన రేటు లేకుంటే రైతు ఎంత కష్టపడ్డాడు. ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అందరూ ఇప్పుడు పశు సంపదపై గత 15 సంవత్సరాల నుంచి ఎక్కువ మంది దీనిపైన ఆధారపడడం జరుగుతూ ఉంది.